అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఉన్నారు, సార్తో మనం డిస్కస్ చేద్దాం, మాట్లాడదాం. సార్ నమస్తే. సో మీ అంచనా ఏంటి సార్? 17 స్థానాల్లో ఎవరికి ఎన్ని అని మీరు అనుకుంటున్నారు? నా అంటే నేను వేరే పార్టీల గురించి మాట్లాడే కంటే కాంగ్రెస్ గురించి మాట్లాడతా. నాకు తెలిసి కాంగ్రెస్ 6 నుంచి 7 స్థానాలు వస్తుంది సార్. 6 to 7? ఒక ఎందుకు అంత తక్కువ అనుకుంటున్నారు మీరు? అంటే అది స్వయంకృతాపరాధం. ఒక రకంగా బీఆర్ఎస్ నుంచి వచ్చిన నాయకుల వల్ల వాళ్ళతో పాటుగా ఓట్లు రాలేదు, కానీ అనవసరమైనటువంటి ఒక అపప్రద మొదలైంది. ప్రతి బూతుల వారీగా పార్టీ కార్యకర్తలు చీలిపోయినారు. అంటే కొత్తగా వచ్చిన వాళ్ళకు ప్రాధాన్యత ఇచ్చినారు ఎమ్మెల్యేలు, పాతగా వచ్చిన వాళ్ళను పట్టించుకోలేదు. ఇక్కడ ఈ కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఆరితేరిన వాళ్ళు. ఇసుక దొంగతనాలలో, మిగతా అరాచకాలు చేయడంలో, డబ్బులు సంపాదించడంలో ఎమ్మెల్యేలకు వీళ్ళైతేనే బాగా డబ్బులు సంపాదించిస్తారన్న భావన. ఓకే. తర్వాత వీళ్ళకి ఆల్రెడీ పెట్టుబడి బాగుంది, అంటే వీళ్ళు క్యాపిటల్ కలిగిన వాళ్ళు. పాత కాంగ్రెస్ కార్యకర్తలు సహజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నవాళ్ళే. సో ఈ తొక్కిసలాటలో కాంగ్రెస్ ఓటర్లు దెబ్బతిన్నారు. రెండోది ఏంటంటే ప్రజలలో కూడా, అరే నిన్న మొన్నటిదాకా వీళ్ళు ఇద్దరు ఓట్లాడుకున్నారు, ఇప్పుడు ఇద్దరు కలిసి ఓట్లాడడానికి వస్తున్నారు ఏంది అనేటువంటి భావన ఒకటి ఎక్కువైంది. తర్వాత మూడోది ఏంటంటే మోడీ పట్ల ఎందుకో కానీ ఒక రకమైనటువంటి అవ్యాజ్యమైన ప్రేమ ఒకటి మొదలైంది. ఎవరైనా కానీ మోడీ మోడీకి వేస్తాం, కథం కేసీఆర్ కాదని వేసినాం, ఒకసారి మీకు వేసినాం సరిపోయింది, మేము అప్పుడే చెప్పినాం మీకు కేంద్రంలో మోడీకి వేస్తామని అని అనడం. ఓకే. తర్వాత బయట బాహాటంగా మహిళలు ప్రశ్నించడం, నిన్న మొన్నటిదాకా ఇద్దరు కొట్లాడుకున్నారు, మళ్ళీ ఇప్పుడు మీరు ఒకటే వచ్చి ఓట్లు వేయమంటే మీరు ఎట్లా చెప్తే అట్లా కుదరదు. అంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు, కాంగ్రెస్ కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరడము, ఓకే, పార్టీలో జాయిన్ అవ్వడం దాన్ని ఇష్టపడట్లేదు. ఎందుకంటే వీళ్ళను అరాచక శక్తులుగా గుర్తించే, వీళ్ళకు ఒక గుణపాఠం నేర్పాలని కేసీఆర్ మీద వ్యతిరేకతతోనే మొన్న కాంగ్రెస్ గెలిచింది. ఇది కాంగ్రెస్ నేదో సహజంగా ఇక్కడున్న గొప్ప నాయకత్వ లక్షణాలను చూసి కాదు. సో ఆ రకమైనటువంటి తప్పిదాలు చేయడము. రెండోది సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్. ఓకే. ప్రజలు ఒక రకంగా ఏంటంటే కొంత చైతన్యవంతులైనారు. ఇప్పుడు ఈ కుటుంబాల వారీగా టికెట్ల కేటాయింపులు కానీ వాళ్ళు ఇష్టపడట్లేదు. తర్వాత మాదిగలకు అన్యాయం జరిగింది అనేటువంటి భావన మాదిగ కమ్యూనిటీలో బాగా స్ప్రెడ్ అయింది. అంటే వీళ్ళు పంచుకుంటున్నారు. తర్వాత పత్రికల వాళ్ళు, తర్వాత సోషల్ మీడియా క్యాంపెయిన్ ఒకటి ఉంది కదా, బీసీలకు అన్యాయం జరిగింది, బీసీలను రానియట్లేదు, అధికారం వచ్చినప్పుడల్లా ఓన్లీ అగ్రకులపు రెడ్లే అధికారంలో ఉంటున్నారు, వీళ్ళదే రాజ్యం అని. మీకు ఎస్సీ ఎమ్మెల్యే ఉన్నా కానీ మళ్ళీ ఆయన చుట్టుపక్కంతా రెడ్ల ఇదే ఉంటుంది. ఎమ్మెల్యే ఈజ్ జస్ట్ ఎ పపెట్ ఇన్ ది హ్యాండ్స్ ఆఫ్ దోస్ రెడ్డి లీడర్స్. సో వాళ్ళకి డైరెక్ట్ అయ్యి వీళ్ళకి ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో, ముఖ్యమంత్రితో సన్నిహిత సంబంధాలు ఉంటాయి. వాళ్ళు తేపు తేపకు కండువాలు మార్చుకుంటారు, పోతారు, ముఖ్యమంత్రితో సెల్ఫీలు దిగుతారు, వస్తారు. ఒక రకంగా ఎమ్మెల్యే ఏం ఆ చేతిలో కీలుబొమ్మ అనే లెవెల్లో మాట్లాడుతుంటారు. ముందడనేమో ఎమ్మెల్యేకి విధేయత్వం ప్రకటిస్తారు, మేము మీకు పూర్తిగా విధేయులం ఉన్నామని చెప్తారు. కొద్దిగా చాటైతే చాలా, మేం చెప్తే వచ్చింది, నేను టికెట్ లేకపోతే వచ్చినా, నేను గెలిచినా, మేం లేకుంటే అని అలా యాంగిల్లో మాట్లాడతారు. సో సో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 9 to 13 సీట్స్ వరకు వచ్చే అవకాశం ఉంది అని ఒక డిస్కషన్ చేస్తూ ఉన్నారు. సో వాళ్ళు ధీమాగా ఉన్నారు. మరి అది ఆయన ఏ యాంగిల్లో ఆలోచించి మాట్లాడతారు? ఇప్పుడు మీరు చూడండి, ఇప్పుడు నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ ఉత్తర తెలంగాణ అండ్ సిట్టింగ్గా ఉన్న సికింద్రాబాద్, అంటే బీజేపీ సిట్టింగ్గా ఉన్న 4-4 గెలుస్తుందా? ఖచ్చితంగా గెలుస్తుంది. సికింద్రాబాద్ కొంచెం డౌట్ఫుల్ అంటున్నారు కదా. ఏం డౌట్? ఏం డౌట్ లేదు. నాగేందర్కి ఎవడండి ఓటు వేస్తారు? సిటీ ఓటర్లు వేస్తారా? అంటూ నాగేందర్ గురించి తెలిసిన వాళ్ళు అంత ఉత్త బోగస్. మన దగ్గర ఆ యాంగిల్ ఏం పనిచేయదు. ఇంకోటి ఏంటంటే ఆయన ఆల్రెడీ కేంద్రంలో మంత్రిగా ఉన్నాడు. రేపు ఆయన గెలిస్తే మంత్రి అవుతాడు, అదే మంత్రిత్వంలో కొనసాగుతాడు. ఏది ఏమైనా ఆయన నుంచి 4 ప్రయోజనాలు జరుగుతాయి. ఇప్పుడు కంపారిటివ్ నాగేందర్ కిషన్ రెడ్డి క్యాండిడేచర్ ఇస్ ఫార్ బెటర్, వీ హ్యావ్ టు అగ్రీ దట్ కదా, అనే జనరల్ అజంప్షన్ ఆల్సో. ఇప్పుడు ఓటర్కి నచ్చేటి ఏంటి అండి? సౌమ్యుడు కావాలి, నష్టం చేయద్దు. ఇప్పుడు బీఆర్ఎస్ యొక్క రాజకీయాల్లో ఏంది, నువ్వు దారిన పోయినా వచ్చి కరిచే పాములు కదా ఇవి. కాబట్టి ఈ అరాచక శక్తులని మళ్ళా మనం కాంగ్రెస్లో చేర్చుకొని వీళ్ళని గంగిగోలుగా మార్చినట్టు ఎవరు ఒప్పుకుంటారు? అదే కాంగ్రెస్ సహజంగా ఉండే ఒక బీసీ లీడర్ని పెట్టుండి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యక్తిని పెట్టుండి కాంగ్రెస్ కనుక ఓవరావర్గా కొట్లాడితే డెఫినెట్గా సికింద్రాబాద్ మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్,
అవి కూడా దాదాపు సంజయ్, ధర్మపురి అరవింద్ వాళ్ళ కేక్ వాక్ ఉంటుంది. ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఎనీ. మీది నియోజకవర్గం వస్తుంది మీది? మాది పెద్దపల్లి. పెద్దపల్లి, పెద్దపల్లి ఎట్లుందో? పెద్దపల్లిలో అయితే మా దగ్గర మంతినిలో, బెల్లంపల్లిలో, మంచిర్యాలలో, కొన్ని పార్ట్స్ ఆఫ్ చెన్నూరులో కూడా బీజేపీకి చాలా ఓట్లు, అనూహ్యంగా ఓట్లు పడ్డాయి. గెలిచేంత రేంజ్ ఉంటుందా? ఉండదు. గెలిచేంత రేంజ్ ఉండదు, కానీ బీఆర్ఎస్ స్థానంలో కూడా బీజేపీ నిలబడుతుంది. సెకండ్ ప్లేస్కి వస్తుంది. సెకండ్ ప్లేస్కి వచ్చినా మనం ఆశ్చర్యపడక్కర్లేదు. ఒకవేళ ఇంకా కొంత మేము ఊహించిన దానికి, మేము దాదాపుగా అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి, ఇంకో ప్రాంతం ఇంకో ప్రాంతానికి పోయేటప్పుడు దాదాపు సాయంత్రం అయింది, 4 అయింది, 4 గంటలకే క్లోజ్. సో మేము పోయేటప్పుడు మొదట్లో స్టార్ట్ చేసిన చోట్ల మందగొండిగా ఉండింది, మధ్యాహ్నం పోయేటప్పుడు కొంత పెరిగింది. సో ఈ రకంగా వి ఆల్సో మిస్డ్ ఇన్ సమ్ ఏరియాస్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వాట్ అనే. కాబట్టి టిల్ట్ అయితే అవ్వచ్చు కూడా, ఇట్ మే ఈవెన్ రిజల్ట్ ఇన్ బీజేపీస్ సక్సెస్. అయితే 99% కాంగ్రెస్ క్యాండిడేట్ గెలుస్తాడు, వంశీ గెలుస్తాడు. బట్ వంశీకి అడ్వాంటేజ్ ఏంటంటే, వంశీ ఇస్ ఎ యంగ్ పర్సన్, నీట్ క్యా ఇది ఉంది, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్లో ఏం రకమేది లేదు. ఆయనకి ఏదన్నా ఇంత అప్రతిష్ట అంటూ ఏదన్నా వస్తే ఆ కుటుంబ సభ్యుడు, మూడో వ్యక్తి, ఫ్యామిలీ పాలిటిక్స్ అనేది తప్ప, ఒరిజినల్గా యాజ్ ఎ క్యాండిడేట్గా దెర్ ఇస్ నథింగ్ నెగటివ్ అగెన్స్ట్ హిమ్ అండ్ అబోవ్ ఆల్ హీఈస్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అట్లా.